నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా ఉష్ణాబాద్ లోని బస్ డిపో సమీపంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద ఉష్ణాబాద్ కరీంనగర్ ప్రధాన రహదారిపై బైటించి ప్రభుత్వం సన్నపురాకపు వడ్లని 2500 కనీస మద్దతు ధర కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యపు తీసుకువచ్చి పక్ష రోజులు గడుస్తున్న ధాన్యాన్ని కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై ధాన్యాన్ని తగలబెట్టారు విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు ఎంత నచ్చ చెప్పినా వినక దాదాపు గంట సేపు ఆందోళన నిర్వహించారు చివరకు వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి నచ్చ చెప్పడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు सन्नवारी कोशी आरएनआर गौरव मुख्यमंत्री केसीआर गन्न रका रेल ईद रूपये धरपे मरी सन्न रका अंदर लेकिन रईत बंधु कटेस्टा रैत भयभ्रांत तो अंदर कल सैड कल मैं सन्न रक पटे इकड़ा ఇక్కడికి వచ్చి 20 రోజుల నుండి ఇక్కడ సన్నరకం వడ్లకు వడ్లు పెట్టడం లేదు కాంట బార్దాన్ని ఇవ్వడం లేదు పక్కన ఉన్న కొండాపూర్ మాకు కూతవేటు దూరంలో ఉన్న కొండాపూర్లో 41 కొడితే ఇక్కడ 43 అంటే ఒక రైతుకు 50 బస్తాలు అయితే 5 ముళ్ళ 15 క్వింటాల్ 50 కిలోలు ఖాళీ వాళ్ళు కొట్టడం వలన మరో 2000 రూపాయలు నష్టం అవుతుంది రైతుకు ఇది దీంతో ఇక్కడ ధర్నా చేస్తున్నాము ఒకవేళ మేము ఈ గత 2-3 రోజుల నుండి నివర్ తుఫాన్ కూడా రావడం వలన ఇక్కడ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఇక్కడ పట్టించుకునే నాదు లేదు పాలకులు లేరు ఎవ్వరు లేరు అసలు రైతు ప్రభుత్వం అంటున్న గానీ రైతులకు ఏమీ ఇక్కడ న్యాయం జరగడం లేదు దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు గానీ ఎవరైనా గానీ ఇక్కడ స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం ధాన్యం కొంటామని వారదాని ఇచ్చిల్లు ఇచ్చినాక కూడా ఇంతవరకు లేదు 43 కిలోలు పెడదామంటే 41 పెట్టమని మాట్లాడుతున్నాం దానికోసమే రైతులు ధర్నా చేస్తున్నారు अभी वर्ष कष्ट वर्ष बाधा